అందరికీ నమస్కారం కార్తీక మహాపురాణం మొదటి రోజు పారాయణం శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన వాగీశాద్య సుమనస సర్వాధానముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్టు స్తంనమామి గజాననం సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణంను చెప్పుట పూర్వం నైమిసారణ్యానికి సూత మహర్షి రాగా ఆయనను సౌనకాదమునులు సత్కరించి సంతుష్టిని చేసి కైవల్యదాయకమైన కార్తీక మాస మహత్యంను వినిపించి మమ్మలను ధన్యులను చేయమని కోరారు వారి కోరికను మందించిన వ్యాస శిష్యుడైన సూతర్షి సౌనకాదులారా మా గురువుగారైన వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాల్లోని స్కాంద పద్మ పురాణాలు రెండిటా కూడా ఒక్కనుంచి ఉన్నారు ఋషిరాజు అయిన శ్రీ వశిష్ఠుల వారిచే రాజశ్యు జనకునకు స్కాంద పురాణంలోనూ హేలా విలాస బాలామణి అయిన సత్యభామకు లీలా విగ్రహుడైన శ్రీ కృష్ణ పద్మ పురాణంలోనూ ఈ కార్తీక మహత్యమును సవిస్తరముగా చెప్పబడినది మన అదృష్టం వలన నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కూడా కార్తీక పురాణ శ్రవణమును చేసుకుందాము ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్త అయిన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు జనకుడు వశిష్ఠుణ్ణి కార్తీకవత ధర్మాన్ని అడుగుట పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాథి కోసం మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు జనకునిచి యుక్త మర్యాదలు అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి హే బ్రహ్మర్షి మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియచేయండి సంవత్సరంలోని సర్వ మాసాల కంటే కూడా కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు కదా ఆ నెలకు అంతటి ప్రాముఖ్యం ఎలా కలిగింది ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా అయ్యింది అని అడగగా వశిష్ఠుడు జ్ఞానహాసంను చేస్తూ ఇలా ప్రవచించినాడు వశిష్ట ప్రవచనం జనక మహారాజా పూర్వ జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ సత్వశుద్ధి కలగదు ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణిచివేసేది అయినా కార్తీక మాస మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నీవడిగిన సంగతులను చెబుతాను విను ఓ విదేహ కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంతో ఉండగా సహృదయతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమాదిగా గానీ శుద్ధ పాద్యం నుంచి గానీ ప్రారంభించాలి ముందుగా సర్వపాపహారం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురిమే దేవ దామోదర నమోస్తుతే ఓ దామోదర నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయము అని నమస్కారపూర్వకముగా సంకల్పించుకొని సంకల్పించుకుని కార్తీక స్నానాన్ని ఆచరించాలి కార్తీక మండలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పననిది కాదు సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగా నది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల ఎందున చేరుతుంది వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశయాల్లోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్ళి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకుని ములలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి పిరప దేవతలకు ఋషులకు పితరులకు తర్పణాలను వదలాలి అనంతరం అగమర్షణ మంత్రజపంతో వొటనవ్రేలి కొనతో నీటిని కెలికి మూడు దోశల నీటిని గట్టు మీదకు జిమ్మి తీరము చేరాలి చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి దీనిని యక్షతర్పణం అంటారు అనంతరం ఒళ్ళు తుడుచుకుని పొడివి మడివి మరియు తెల్లనైన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి గోపీచందనంతో పన్నెండు పుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాన్ని ఆచరించాలి ఆ తర్వాత ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖచక్రధారి అయిన విష్ణువును సాలగ్రామ ముందు నుంచి సభక్తిగా షోలోపచారాలతో పూజించాలి అటు పిమ్మట కార్తీక పురాణ పట్నమును గాని శ్రవణమును గాని ఆచరించిన వాడే స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్వదేవాదును చేసి భోజనాలను చేసి ఆచమించి పునః పురాణ కాలక్షేపాన్ని చేయాలి సాయంత్రం కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ కూడా విరమించుకుని శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడ స్వామిని ఆరాధించి భక్ష్య భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి ఈ కార్తీక మాసం పొడుగున ఈ వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా వ్రతం వల్ల హరించుకుపోతాయి వర్ణాశ్రమ లింగ వయోభేద రహితముగా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిశంశయం జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయరహితుడై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాజ్ఞలో ఆహుతి అయిపోతాయి కార్తీక పురాణం మొదటి రోజు